నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కటువపల్లిలో నిన్న వైసీపీ కార్యకర్త మీద టీడీపీ నాయకులు చేసిన దాడిని పొదలకూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు గోగిరెడ్డి గోపాలరెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే దళితులపై దాడులు చేయడమా సోమిరెడ్డి అంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని రోడ్ల భవనాల అతిథి గృహంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి గెలవలేకే ఇలా దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. పచ్చగా ఉండే గ్రామాల్లో టీడీపీ వాళ్లు గొడవలకు దిగుతున్నారని, సోమిరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వాళ్ళ ప్రచారం కోసంగా ఫ్లెక్సీలు పట్టుకుంటూ పోతుంటే ఒక వైసీపీ కార్యకర్త అయిన తల్లి వెంకటయ్య, ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ అతను, ఆయన ఇంటి దగ్గర కడుతుంటే నట్ట నడి వీధిలో కాకుండా ఇక్కడ దగ్గరికి వచ్చి ఆయన వాగిటి ముందర కడుతుంటే మా వాగిటి ముందర కట్టబాకండి పక్కన కట్టుకోమని చెప్పినాడు ఆ తల్లి వెంకటయ్య అనే అతను. ఆ మాట అన్నదానికోసంగా ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క బలం మనకు ఉన్నదనే ఉద్దేశంతో ఆ వెంకటయ్య అనే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టినారు, హింసించినారు, హింసించి కొట్టినారు. కొట్టి ఇదేందయ్యా మా వాగిటి ముందర కట్టుదానికి మీరు కొట్టినారే, ఇది అన్యాయం కదా అని అంటే మళ్ళా వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి వెంకటయ్య కొట్టినట్టుగా పోలీస్ కేసు పెట్టినారు. ఇది మన సోమిరెడ్డి గారు చేసేటటువంటి ఘనకార్యం. ఆయనకి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరే లేదు సర్వేపల్లిలో. ఆయన పేరే లేకుండా ఉంటేనే ఫ్లెక్సీలు కట్టుతున్నాయన్న ఒక కార్యకర్త మీదనే ఇంత దౌర్జన్యం చేస్తే ఇకన ఆయన మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయనకి టిక్కెట్ వస్తే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో, మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతాంగం కానీ అన్ని గ్రామాల ప్రజలు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ కార్యకర్త సమావేశంలో చెప్పదలుచుకున్నాను. ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఊరికి పోతున్నా కూడా అక్కడ ఉన్న నాయకులే భయపడుతున్నారు. ఇది ఎక్కడ తగ్గు పెడతారు, ఏడ నొప్పి పెడతారు, ఏడ తగలు పెడతారు అని చెప్పేసి భయపడే ఇది వచ్చింది ఇప్పుడు ఆయన యొక్క పరివర్తన. ఆ విధంగా ఉండబట్టి ఆ తెలుగుదేశం నాయకులు ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారు. ఆ యొక్క ఆవేశంతో ఆ మైండ్లో ఆ విధంగా ఆయనకు వచ్చే ఆక్రోషంతో అది వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద చూపిస్తున్నారు. నీవా చంద్రమోహన్ రెడ్డి, నీ యొక్క చరిత్ర బాగా తెలుసు. 1-4 సార్లు సర్వేపల్లిలో ఓడిపోయినావు, 2 ఎలక్షన్లో కోవూరులో ఓడిపోయావు. కాబట్టి నీకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కానీ దౌర్జన్యంగా కొట్టి ఏమైనా టికెట్ వస్తుందని అనుకుంటున్నావేమో ఖబర్దార్, నీకు ఇప్పుడే చెప్తే హెచ్చరిస్తున్నాం మేము. మాది పొదలకూరు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆగాని గోవర్ధనుడి గారి జన సైనికులం మేము కానీ తెలుసుకుని మేము కళ్ళు ఎరజేస్తే నువ్వు ఎట్టబోతావు అడ్రస్ కూడా చెప్పవని మేము నిన్ను నీకు హెచ్చరిస్తున్నాం. గ్రామంలో నిన్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమానికి చంద్రమోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. మామూలుగా నారుడి చంద్రమోహన్ రెడ్డి వస్తారంటే ఆ ఊర్లో బొగ్గు మారడం, ఆడు కొట్టుకోవడం అది సాధారణం. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడే ఒక అగ్గిపుల్ వేసి రావడం అందరూ తెలిసిన విషయమే. మా మినిస్టర్ గారు, మా మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి గారు ప్రతిరోజు ప్రజల్లో ఉంటారు, ప్రతిరోజు ఊళ్ళో ఉంటారు. ఎక్కడైనా ఒక గొడవ జరగద్దా ఆయన వచ్చిన పోయే దగ్గర బాగా ఆలోచించుకోండి. అంటే మా కార్యకర్తలకు ముందుగానే భయం చేస్తాడు. మీరు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు, ఇబ్బంది కలిగించకుండా మీ కార్యక్రమాలు చేద్దాం, ప్రజల్లోకి పోదాం అని అంటాడు. మీరు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడేం చెప్తాడా, నేను వస్తున్నారు మీరు గారిని చూసుకుంటా నేను ఉన్నాను అని చెప్పేది ఒక ఎస్సీ క్యాండిడేట్ వెంకటయ్యని అతి దారుణంగా కొట్టి ఆయన పరిగెత్తి సర్పంచ్ ఉంటుంది అనుకుంటే ఆయన ఇంటి మీద కూడా దాడి చేస్తారు. ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా లేదా చూడండి, పోయి ఇట్టాడు పనులు చేస్తా నీకు సీటు రాలేదు. మొదటి దాంట్లో 40 ఏళ్ళ చరిత్ర కలిగి నీకు సీటు రాలేదనే ఉద్దేశంతో ఇవన్నీ పనులు చేయించడం ఇంకొక ఎత్తు అవునా కాదా? మీరు ఇట్లాంటి పనులు చేయించకుండా రాజకీయాలు చేయాలి కానీ అందుకోసం మీకు రాంది ఎందుకంటే ప్రజల్లో మీరు ఇప్పుడు గలపాలు సృష్టిస్తారు కాబట్టి దానికోసమే మీకు సీటు రాకుండా ఉండకూడదు. కారణం మొదటి కారణం ఇదే. ఒక పక్క సర్వేపల్లిలో మొదటి మా జిల్లాలో మొదటి సీటు ఎవరిదంటే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి. ఎందుకంటే ప్రజా సంక్షేమం, ప్రజలకు అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తుంటాడు కాబట్టి ఆయన మొదటి లిస్టులోనే ఆయన పేరు ఎప్పుడు ఉంటుంది. నీకుండదు ఎందుకని నువ్వు ఒక పక్క గలబాలు చేస్తుంటావు. ముఖ్యంగా
ఒక చిన్న ఊర్లో చూసాం, ఒక గలభా జరిగిన తర్వాత ఆ దాని పరిధిలో ఉండే స్టేషన్కి వెళ్తే ఆ కేసు పెట్టడానికి అక్కడ ఉన్న అడిగితే అయ్యా సోమరెడ్డి వచ్చిపోయా మీ గ్రామానికి అని ఒక మాట. ఇంకో దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడే డాక్టర్లు చూడగానే మీ ఊర్లో సోమరెడ్డి వచ్చిపోయాడా అనే మాట. అంటే చూడండి ఎంత దూరం పోయిందో, నువ్వు ఆ ఊళ్ళో అడుగు పెడితే ఏ సమస్యలు గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి సోమరెడ్డి గారు ఇక్కడ పనులు చేయబాకండి, చేస్తే మీకు సీటు వస్తుందని అనుకుంటారేమో, మీకు సీటు వచ్చే పరిస్థితి దాదాపుగా మీ నాయకులు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, గ్యారెంటీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడికి ఆడ గ్యారెంటీ లేదు, మీకు షూరిటీ ఆడిస్తాడు. దానికైతే దయచేసి ఈసారి గ్రామాలకు వచ్చేటప్పుడు అక్కడ పనిచేసే మా కార్యకర్తలు కూడా సహించరు. ఇంకా మా కార్యకర్త ఒక ఎస్సీ కార్యకర్తను కొట్టారంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ పని చేయకూడదు, మేము కూడా ఈసారి ఏదైనా చేస్తే దాన్ని ప్రతిఘటించాలని కూడా మేము అనుకుంటున్నాం. మా నాయకుడు సర్ది చెప్తున్నాడు కాబట్టి మేమంతవరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. దయచేసి ఇక్కడ పనులు మానుకోవాలని ఇందులో చెప్తున్నాం.